నమస్తే అండి, జ్యోతక వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనము గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సాఫ్ట్గా పగలకుండా ఉండలు ఎంత బాగా రావాలో నేను ఈరోజు మీకు చూపిస్తానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి పండగ స్పెషల్ గులాబ్ జామున్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పదండి, ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మీరు ఏ బ్రాండ్ తీసుకుంటే ఆ బ్రాండ్ తీసుకోండి. గులాబ్ జామున్ ప్యాకెట్ నేను ఇక్కడ ఎంటీఆర్ తీసుకున్నానండి. మీరు తీసుకునే బ్రాండ్ మీరు తీసుకుని ఇలా ప్లేట్లో ఇంట్లోకి సరిపడా పౌడర్ వేసేసుకుని దీంట్లో మనం వాటర్ వేసుకుంటూ కలపాలండి. పాలు వేస్తే సాఫ్ట్గా వస్తుంది అంటారు, కానీ పాలు వేస్తే ఎక్కువ రోజులు ఉండదు, అంత టేస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి నిలవ ఉండాలి కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఈ గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు ఇలా వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా అవ్వాలండి. ఎక్కువగా దీన్ని మర్దన చేయాలన్నమాట, అంటే ఎంత మనం ఇలా నొక్కుతూ ఇలా చేసామంటే అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇంకా తడిగుడ్డ వేసి దీన్ని ఒకసేపు పక్కన పెట్టేద్దాం. మనము గులాబ్ జామున్స్ ఒక 10 చేసుకోవాలి అనుకున్నప్పుడు 10 బాల్స్కి 1 పావు కేజీ షుగర్ తీసుకొని 1 పావు లీటర్ వాటర్ వేసుకోండి. పాకం ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. అవసరమైతే తగ్గిందనుకోండి, అవసరమైతే మళ్ళీ కూడా కొంచెం చేసుకుని వేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చేసుకునే డబుల్ అలా పనులు లేకుండా ఒకేసారి కొంచెం ఎక్కువ చేసుకుంటే జ్యూస్తో తినేవాళ్ళు జ్యూస్తో తింటారు, మామూలు బాల్స్ తినేవాళ్ళు బాల్స్ తింటారనమాట. చూడండి, పాకం మనకి ఇలా వస్తే సరిపోతుందండి. తీగ పాకము ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు, ఇలా సింపుల్గా వస్తే సరిపోతుంది. దీంట్లో మనము నిమ్మరసం పిండుకోవాలి. 1/2 ముక్క పిండేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా పాకం చేసుకున్నప్పుడు నిమ్మరసం వేసుకుంటే మనకి గడ్డగట్టకుండా ఉంటుందండి. నిమ్మరసం వేసుకున్నప్పుడు చక్కగా వాటర్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది, అసలు తిక్గా అవదనమాట. చక్కెర మనకి ఏమవుతుంది, ఎప్పుడైనా కూడా షుగరు గడ్డ కట్టుకుపోతుంది కదా, గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లో యాలకుల పొడి వేసేసి ఇంకొకసారి కలిపి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. పాకం చల్లబడేలోపు ఇంకా మనము వీటిని ఉండలు చేసుకుందాం. ఇలా చక్కగా మనం తడిగుడ్డ వేసి పెట్టుకుంటే సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు కూడా మనము 2-3 నిమిషాలు చక్కగా దీన్ని చేతికి నెయ్యి రాసుకొని ఇలా చక్కగా మర్దన చేయాలండి. ఎంత మర్దన చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి విరిగిపోకుండా. ఇది మాత్రం తప్పకుండా మీరు చేయాల్సిందే. వెంటనే చేసుకున్నామంటే మనకి ఉండలు విరిగిపోతాయి, అంత లుక్ బాగోదన్నమాట. ఇలా చూసారా ఎంత సాఫ్ట్గా తయారైందో. ఇప్పుడు మీకు కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలు తీసుకుని కొంచెం చిన్నగానే తీసుకోండి. మరీ పెద్దగా తీసుకుంటే పెద్దగా వస్తాయి, చిన్నగా తీసుకుంటేనే మనకి ఇలా ఉబ్బుతాయి. ఇంకా మనము పాకంలో వేయగా చక్కగా ఇంకా ఉబ్బుతాయి అన్నమాట. చక్కగా ఇలా సిమ్లో పెట్టుకుని ఆయిల్లో ఇలా వేపుకోవాలి. కలర్ బాగా రావాలండి, మంచి కలర్ వస్తేనే లుక్ బాగుంటుంది. ఇలా తీసుకున్న వీటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇలా తీసుకున్న వీటిని మనకి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనము వేసేసుకుని దీనిపైన కొంచెం బాదాంని కట్ చేసి వేసుకుని ఇంకా మనము మూత పెట్టేసామంటే ఇంకా ఎంత బాగుంటాయి తెలుసా అండి. ఉబ్బిపోయి చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా కూడా గులాబ్ జామున్ని మీరు మిల్క్ వేశారంటే ఎక్కువ రోజులు ఉండదండి, పాడైపోతుంది. వాటర్ వేసుకొని చేసుకోండి. పండగలప్పుడు ఇలా ముందు రోజు చేసి పెట్టుకున్నామంటే పనులు ఈజీగా అవుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి మీరు కూడా తింటూ ఎంజాయ్ చేసేయండి. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. పాకంని మనం జ్యూస్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువే చేసుకోవాలండి. క్వాంటిటీ పాకం ఎక్కువ ఉంటే మనకి ఉండలు మునిగి చక్కగా ఉబ్బిపోయి బాగుంటాయి అన్నమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.